దర్శి మండలం డ్రైవర్స్ అసోసియేషన్ యూనియన్ నాయకుడు షేక్ కరీముల్లా వయసు 55 సంవత్సరాలు మంగళవారం తన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గం కురిచేడు రోడ్డులోని కాటేరు వాగు వద్ద బుధవారం ఉదయం డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఐటియుసి జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ కోటెంశెట్టి హనుమంతరావు అధ్యక్షతన కరీముల్లా మృతికి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో దర్శి నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు మాట్లాడుతూ కరీముల్లా మృతి యూనియన్ కు తీరని లోటని, కరీముల్లా మంచి డ్రైవర్ అని, అందరితో కలిసిమెలిసి యూనియన్ కోసం పాటుపడేవాడని, కరీముల్లా యూనియన్ కోసమే కాకుండా కుటుంబ బాధ్యత కూడా బాధ్యతాయుతంగా నిర్వహించేవారని కొనియాడారు. డ్రైవింగ్ లో కరీముల్లా మంచి నేర్పరి అని, ఆయన మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని రమేష్ అన్నారు. దర్శి నియోజకవర్గం ఏఐటియుసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ కరీముల్లా తనకు గత కొంతకాలం నుండి పరిచయమని, అందరితో కలుపుగోలుతనంగా ఉండి కార్మికుల కోసం పనిచేసే వ్యక్తి కరీముల్లా అని, ఆయన మృతి యూనియన్ కు తీరని లోటు అని అన్నారు. తొలుత కరీముల్లా చిత్రపటానికి ఓనర్లు డ్రైవర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కమిటీ సభ్యులు పూడి కరుణానిధి, పి సురేష్, కె నాగరాజు, ఎన్ సుబ్బారావు, సిహెచ్ శ్రీనివాసరావు, వి సుధాకర్ రెడ్డి, ఎస్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మీతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ సంబంధాలన్నీ జ్ఞాపకాలన్నీ కూడా మీ అందరితో ఉంటాయి. మరి సిపిఐ పార్టీగా కరీముల్లా కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలను మేము ముందుండి వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయాలు కానీ ఏమైనా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉంటే వాటి కోసం ప్రయత్నం చేసి ఖచ్చితంగా చేసుకొస్తాం. అదేవిధంగా ఇక ఏ సమస్య వచ్చినా కార్మికులు కానీ డ్రైవర్లు కానీ సిపిఐ పార్టీగా ఏఐటీసీగా ముందుండి సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉంటామని మరొకసారి కరీముల్లా అంకులకు నివాళి అర్పిస్తూ సెలవు చేస్తాం. నాకు అదివు లేదు ఇదివు లేదు అని చెప్పే పదాలు మనం ఎన్నో వింటా ఉన్నాం. తల్లిదండ్రులు బయటకు పంపించేది కూడా వింటా ఉన్నాం. అలాంటిది అక్కడ ఏ రకమైన జీవనోపాధి లేకే కదా గుడివాడి నుంచి కలిసి వచ్చి ఇంతకాలం 34 సంవత్సరాలు దర్శిలో ఉండి ఆయన అంత ఆధారం లేకపోయినా కానీ కష్టంతో తల్లిదండ్రులని చూసుకుంటూ మరలా వాళ్ళ చెల్లెలకి పెళ్లి చేసి ఇవన్నీ చేయటం అంటే చాలా గొప్ప విషయం. నాకేమిచ్చావని వాళ్ళ నాన్న అడగలేదు, వాళ్ళ అమ్మని అడగలేదు, ఎవరిని అడగకుండే సొంత కష్టం మీద మీ అందరి సహకారంతో మొత్తం మీద ఇంతకాలం అతని జీవితం వాస్తవం చెప్పాలంటే నాకు తెలిసి కొంతమంది ఇలాగే తల్లిదండ్రులు బయటకు పంపించే వాళ్ళని చూస్తే నేను ఉదాహరణ ఒక కరీముల్లా చెప్తా. కరీముల్లా అని ఒక డ్రైవర్ ఉన్నాడు, ఎలాంటి ఆర్థిక స్తోమత లేని మనిషి, కష్టం చేతులు కష్టం రెక్కల కష్టంతో ఇక్కడికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ కుటుంబ సభ్యులని మొత్తాన్ని ఒంటి చేతితోటి నడిపించుకొని సుఖంగా బతకడం జరిగింది.